ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మీ 7-8 మంది కూర్చుంటే ఇదేంటి డిస్కషన్ వచ్చింది? అన్నామంట పేపర్ లో వచ్చిన నేనలేదు. అక్కడ పబ్లిక్ కోరుకుంటుంటే ఒకవేళ అయితే మాత్రం ఈ బీఆర్ఎస్ వాళ్ళందరూ జైలేస్తారు అని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి సంగతి మీకు తెలుసు, గుణగోడ్ లో రాజీనామా చేసి పోటీ చేస్తే 100 మంది ఎమ్మెల్యేలు వచ్చిందని నేను మొండోని. ఒక్కసారి నేను డిసైడ్ అయితే నా మాట నిన్నే వినా, నేను ఎప్పటికీ చెప్తున్నా అసెంబ్లీలో మాట్లాడినా వేదిక నుంచి పెద్దలందరికి మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఏం చెప్పినా తెలంగాణ వచ్చింది బడుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం వచ్చింది, కేసీఆర్ కుటుంబం కోసం రాలే. 2018లో 18 మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా ప్రతిపక్షం లేకుండా మనం 12 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడే అప్పుడే నేను ఒక నిర్ణయానికి వచ్చిన ఈ టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలి, కేసీఆర్ ని గద్దె దింపాలి, కేసీఆర్ కుటుంబాన్ని చెప్పినట్టు చేసిందా లేదా? అయిందా లేదా? కవిత జైలుకు పోయిందా లేదా? కేసీఆర్ ని గద్దె దింపినా లేదా? బీఆర్ఎస్ ని బొంద పెట్టినమా లేదా? బీఆర్ఎస్ ఉంటుందా? బీఆర్ఎస్ టీఆర్ఎస్ నైజాంత, కేసీఆర్ కీసీఆర్ నైజాంత, మళ్ళొక 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉండదు. తెలంగాణ ఇచ్చిన పార్టీ ఏ పార్టీ? ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ ఏ పార్టీ? మనకు బలహీన వర్గాల కోసం కష్టపడే పార్టీ ఏ పార్టీ? మరి మేము ఇంత కష్టపడే పార్టీని ఉండగా కుటుంబం పార్టీ, మళ్ళా కేసీఆర్ బస్ చేసుకొని మళ్ళా ఓ 10 మంది డిపాజిట్ ప్లాన్ వాళ్ళు ఎండబెట్టుకొని తిరుగుతుంది. ఒక్కని చూసే దాని ఒక ముఖంలో రక్తం లేదు, కేసీఆర్ ముఖంలో రక్తం లేదు. అరే నేను అడుగుతా, కేసీఆర్ కు ఏమైనా సిగ్గుందా? మద్యం కుంభకోణంలో బిడ్డను తీసుకుపోయి జైలు వేస్తే ఏ ముఖం పెట్టుకొని ప్రచారం చేస్తుంది తెలంగాణలో? సిగ్గు చర ఉంటే నువ్వు రద్దు చేయకపోతే నీ పార్టీని బిడ్డ రేపు ఫోన్ ట్యాపింగ్ కేసు అవుతుంది, ఎంక్వైరీ అవుతుంది. 10 ఏళ్ళు మాకు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని అధికారం అడ్డ పెట్టుకుని ఎట్లా అడ్డదొక్కినావు, ఎట్లా ఓడగొట్టినావు మమ్మల్ని. అదంతా రుజువు అయిన తర్వాత కోర్టులో నీ ఎమ్మెల్యేలు పోతారు, అవసరమైతే నీ బీఆర్ఎస్ పార్టీని కూడా రద్దు చేస్తుంది కోర్టు. నేనేదో చెప్తున్నా సోదరులారా, మీరు అనిల్ రెడ్డిని గెలిపేయడం మాత్రం మీ అందరికి నమస్కారం చెప్తున్నా. నిజంగా మీ అందరికి భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నా. ఇది మామూలు విజయం కాదు. అనిల్ రెడ్డి వచ్చిన 25 వేలు వేరే నియోజకవర్గాల్లో లక్ష మెజార్టీ వచ్చిన ఒకటే ఒక ఎత్తు భువనగిరిలో 25 వేలు రావడం కూడా అవుతుంది. అవతల వాడు తక్కువ కాదు, మైల శేఖర్ రెడ్డి కాదు, పైసల్ శేఖర్ రెడ్డి అడ్డవర్గ పెట్టిండు. దేవుని దయాలన్నా కూడా మన అనిల్ రెడ్డి దగ్గర కూడా బాగానే ఉన్నాయి. అనిల్ రెడ్డి కాబట్టి తట్టుకుంటూ వేరే కూడా అయితే తట్టుకుంటా. ఈయన కాబట్టి మొండోడు కాబట్టి 10 ఏళ్ళు పోరాటం చేసి భువనగిరి గడ్డ మీద మీ అందరు ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసి ఇక చూడన్నా. మీ అందరికి ఒక మాట చెప్తున్నా, నేను ఎక్కువ సమయం తీసుకోను కానీ 10 ఏళ్ల పాపాల చిట్ట మేము ఇప్పుడు ఇప్పుతున్నాం. ఒక్కొక్కటి చూస్తే తేనెతిట్ట దాకా మొత్తం కదులుతుంటే దానిలోకి వెళ్ళి పాములు జర్రులు పురుగులు ఏమేమి వెళ్తున్నాయంటే మొత్తం వెళ్తున్నాయి పుట్టలకి వెళ్ళి. నాకు తెలిసినంత వరకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబంతో సహా చాలా మంది జైలుకు పోక తప్పదు. 100% చెప్తున్నా. నేను మాత్రం వదిలిపెట్టా వాళ్ళని కటకడ లోపలికి వేసాను మాత్రం గ్యారంటీ. ఎందుకంటే 10 ఏళ్ళు అబద్దాలు చెప్పి 2 బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి, 3 ఎకరాలు ఇస్తామని చెప్పి, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి నానా మాటలు చెప్పిండ్రు. ప్రాజెక్టుల పేరు మీద 100,00,000 కోట్లు అప్పులు చేస్తే నాగార్జున సార్ కడితే 70 ఏళ్ల నుంచి చెక్కు చెదలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు 100,00,000 కోట్లు అప్పు చేస్తే కూలిపోయింది, నీళ్లు లేవు ఇప్పుడు దాంట్లో. ఇప్పుడు వర్షాకాలం వస్తే నీళ్లు పెట్టరా దాంట్లో. మనం మూసీ ప్రాజెక్టుకు 500 కాదు కిరణ్, ఒక 200 కోట్లు ఇస్తే ఈ కాలువలని లైనింగ్ చేసుకుని మెడప్ చేసుకుని ఈ పొలాలలో రైతులు బారు చేసిందా? 10 ఏళ్ళ ఈ జగదీశ్వర్ రెడ్డి ఈ పొట్టి మంత్రికి బుద్ధి లేదా? జిల్లా మంత్రి కదా. అరే కాళేశ్వరానికి 10 కోట్లు తీసుకపోతే ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక 200-300 కోట్లు ముఖ్యమంత్రితో తీసుకురాలేడా?
ఏమైనా మందులో చూడబోసానికి రాకపోతున్నాను. జిల్లాకు వాడికి రాడు, పైరవి చేసుకొని ఇసుక దంద చేసి పైరవి చేసి సంపాదించుకుంటూ చేస్తారు, కానీ జిల్లాను మాత్రం చేయలేదు. శ్రీశైలం సొరంగ మార్గం చేసిందా? చేసిందా? తిండి లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ చేసిందా? ఏం పని చేసింది ఇక్కడ? అంత ఊరుకుంటూ